అసలు ఇప్పుడు చిన్న వయసులోనే చాలా మంది అంటే చదువుకునే ఏజ్ లోనే పిల్లలు కూడా చాలా చదువు భారం ఎక్కువైపోయి చాలా మంది మానసిక స్థితికి లోనవుతూ ఉన్నారు, ఇలా డిప్రెషన్కి లోనవుతున్నారు. వాళ్ళకి ముఖ్యంగా ఈ పాఠశాలలో కానివ్వండి, కళాశాలలో కానివ్వండి, ముఖ్యంగా కౌన్సిలింగ్ ఇవ్వడం ద్వారా వాళ్ళు ఏమైనా మెరుగుపరగవచ్చు అంటారు. యాక్చువల్గా సుప్రీంకోర్టు ఎప్పుడో జడ్జిమెంట్ ఇచ్చిందండి, ప్రతి స్కూల్లోని ప్రతి కాలేజీలోని ఒక కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ని పెట్టాలని. అంత గవర్నమెంట్లు మీరు ఆల్కహాల్ కౌన్సిలింగ్ అంటే పర్మిషన్స్ ఇస్తారు మేము, అవును మీకు ఆదాయం ఏ వనరు ఉందో దానికి పర్మిషన్ ఇస్తుందో, కానీ జీవితం బాగు చేసుకోవడానికి పర్మిషన్స్ అంటే ఇవ్వదు. ఈనాడు చాలా మంది కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ ఏ పని లేకుండా అలా కూర్చుని ఉన్నారు. జైల్లో కౌన్సిలింగ్ సైకాలజిస్టులు కావాలని చెప్తున్నారు, స్కూల్లో కాలేజీలో కంపల్సరిగా కౌన్సిలింగ్ సైకాలజిస్టులు పెట్టాలని చెప్తున్నారు. అలాగే ఇక్కడ ఏమి లేదండి, ఎవరో మహానుభావులు కొంతమంది యాజమాన్యం అలా పెట్టాలనుకునే వాళ్ళు మాత్రం పెడుతున్నారు. ఎక్కడైతే పెట్టారో అక్కడ ఈ ఇటువంటి సూసైడ్లు చాలా మట్లకు నివారించవచ్చు. అండ్ ఆల్సో పిల్లలందరికీ మానసిక ఒత్తిడి పెరిగిపోయింది, దానికి ఏం చేయాలి, టైం మేనేజ్మెంట్ ఏంటో వాళ్ళకి అర్థమయ్యేటట్టు చేయాలి, ప్రయారిటీ లిస్టింగ్ అనేది ఎలా అర్థమయ్యేటట్టు చేయాలి, స్ట్రెస్ వచ్చినప్పుడు హౌ టు మేనేజ్ దర్ స్ట్రెస్ అనేది అర్థమై చేయాలి. ఆ వయసులో వచ్చే అడాల్సెంట్ ఏజ్ అంటాం, యవ్వనం వయసులో యుక్త వయసులో వచ్చే రకరకాల హార్మోనల్ డిస్టర్బెన్సెస్ ఉంటుంది, వాటిని ఎలాగ అర్థం చేసుకోవాలో తెలుసుకోవాలి. ఇవన్నీ తెలుసుకుంటే ఈ లవ్ వల్ల కానీ చదువుల వల్ల కానీ లేదనుకుంటే ఈ సెల్ ఫోన్ అనే ఫోన్ల వల్ల కానీ ఎవరు ఏ అఘాయిత్యానికి గురికారు. 90% అవాయిడ్ చేయొచ్చు. ఇంకా 10% అంటారా, వాళ్ళ కుటుంబాల్లో ఎవరికైనా హెరిడిటరీ ఫ్యాక్టర్స్ ఉండొచ్చు వాళ్ళకి, వాళ్ళు ఇంటర్నల్గా వాళ్ళకున్న జీవ రసాయనాల్లో సరిగ్గా లేకపోతే వాళ్ళు చేసుకోవచ్చు. ప్రతి స్కూల్లోని మేము ఇప్పుడు కాలేజీలు కానీ స్కూల్లో కానీ కంటిన్యూస్గా ప్రోగ్రామ్స్ ఇస్తున్నాం మేము, అదే మోటివేషన్ ప్రోగ్రామ్స్, జీరో టు హీరో అవడం ఎలాగా, స్ట్రెస్ ఇన్ హౌ టు ఓవర్కమ్, ఎగ్జామినేషన్ టిప్స్ అంటే ఏంటి, ఆల్మోస్ట్ అలా ఆల్ స్కూల్స్ కాలేజీల్లో ఇస్తున్నాం. ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్కి షీ టీమ్స్ అని పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ప్రోగ్రామ్స్ ఇస్తున్నాం, అలాగే ఆంధ్ర గవర్నమెంట్కి షీ టీమ్స్ అని అక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ప్రోగ్రామ్స్ ఇస్తున్నాం. ఈవ్ టీచింగ్ అగెనిస్ట్గా మంచి జరగాలంటే అక్కడ సైకాలజీ కావాలి. సైకాలజీ ఎప్పుడు కూడా సంక్షేమాన్ని కోరుకుంటుంది. ఆ సైకాలజిస్ట్ని సరిగ్గా ఉపయోగించుకోలేక సొసైటీ ఉంది. ఎందుకంటే ఎప్పుడు కూడా ఈజీగా తలనొప్పిస్తే టాబ్లెట్ వేసుకుంటారు, సూసైడ్ కట్టడం చేస్తే నీకేం పోయగలరా, తిన్నది అరగడం లేదా, నీకేం తక్కువ చేసావురా, నువ్వు అడిగినవన్నీ ఇచ్చాం కదరా, అడిగినవన్నీ ఇచ్చారు కానీ వాడి యొక్క మనసు ఏం కోరుకుంటుంది అది ఇవ్వలేదు. మనసు ఏం కోరుకుంటుంది, వాడు నచ్చిన కోర్సు చేయాలని కోరుకుంటుంది. తల్లిదండ్రులు ఏమంటున్నారు, పేరెంట్స్ నెలల రెంట్లు కట్టేవాళ్ళంటే ఫీజు కట్టేవాళ్ళం కాబట్టి మేము ఏం కోర్సు చదవమంటున్నాం, ఐఐటి చదువు, ఎంబీబీఎస్ చదువు. వాళ్ళే 3 కోట్లు భోజనం చేస్తారటండి ప్రపంచంలో, 138 కోట్లు ఎవరు భోజనం చేయరట. అంటే అమ్మా నాన్న ఏ కోర్సులు చేయాలని చిన్నప్పుడు అనుకున్నారో ఆ కోర్సులు పిల్లల మీద రుద్ది 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 వాషింగ్ పౌడర్ నిర్మాణ కర్మ అనేటట్టుగా మార్చేశారు. దీనికి కారణం సొసైటీ. మీ అబ్బాయి ఏం చదువుతున్నాడు, అదే ఇదేంటి మీ అబ్బాయి ఐటీలో జాయిన్ కాలేదా, వీళ్ళకి ఎందుకంటే వాళ్ళ కొడుకుని ఏం చదివించాలనుకున్నారో వాళ్ళ ఇష్టం. దీనివల్ల ఏమవుతుందంటే మనకంటే తక్కువ చదివి చదివివాడు ఐఐటికి ఎంబీబీఎస్కి వెళ్తే మనం ఇంకో దానికి ఎందుకు పంపించాలి. ఏది నచ్చితే ఆ కోర్సు చేసే వాతావరణం సమాజంలో ఉండాలి. అది ఇప్పుడు మీడియా ఉంది, మీడియా నచ్చినప్పుడు మీడియాలోకి రావాలి. ఏది నచ్చితే నోరు పాడేసి బతికిన వాళ్ళు వాక్కాయలు వేస్ట్ వెళ్ళేసి అనేవారు. నిన్న మొన్న నేను ఒక యూట్యూబ్లో పెట్టాను, మీరు వాక్కాయలా, మీరు తపన పొరలు అంటే గాల్లో మెడలు కడతారా, డెఫినెట్గా మీరు కోటీశ్వరులు అవుతారు. వాక్కాయ సుమ కోట్లు సంపాదిస్తుంది, అనసూయ కోట్లు సంపాదిస్తుంది. అంతకుముందు ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఝాన్సీ కానీ వీళ్ళందరూ ఇప్పుడు కొంచెం వాళ్ళు వెటర్న కొంచెం సీనియర్స్ అయిపోయారు. ఏమైనా సరే రేడియో జాకీస్ కానీ లేదనుకుంటే డిఫరెంట్ డిఫరెంట్ ఫీల్డ్లో మార్కెటింగ్లో ఉన్న వాళ్ళు కానీ ఎవరు వాక్కాయలో వాళ్ళే సక్సెస్ అయ్యారు. మాటే మంత్రము, మాటలే నోట్ల మూటలు. అంటే ఎవరన్నా సరే బతకాలంటే వాళ్ళు నచ్చిన దానిలో ఉండాలి, ఇష్టమైన దాన్ని కష్టమైన ఫీలింగ్ ఉండదు. మన వాళ్ళు ఏం చేస్తున్నారంటే నువ్వు ఇదే కోర్సు చదువు అంటున్నారు కాబట్టి ఒత్తిడి బాగా పెరిగిపోతుంది, దాంతో వీళ్ళు వాళ్ళ ఇరిటేషను చేతులు ఇచ్చి ఎదుంటది విసిరేయడం, తల కొట్టుకోవడం, అమ్మా నాన్న బెదిరించడం, ఇంట్లోంచి పారిపడాలు, లేదనుకుంటే డ్రగ్స్కి
గంజాయికి, స్మోకింగ్కి, డ్రింకింగ్కి అలవాటు పడ్డాలు, ఇవన్నీ జరుగుతుంది. అందుకే నేను ఇక ఈ బుక్ వేసాను అమ్మ నాన్న పిల్లలు అని. పిల్లల్ని పెంచాలంటే అమ్మ నాన్న ఫస్ట్ ఏం సైకాలజీ తెలియాలి అది. సో ప్రతి మీరు అడిగినట్టుగా స్కూళ్ళు కాలేజీల్లో నా ప్రోగ్రామ్స్ పెట్టుకోండి. పెట్టుకుంటే అద్భుతంగా పేరెంట్స్ ఎలా ఉండాలి, టీచర్స్ ఎలా ఉండాలి, పిల్లలు ఎలా ఉండాలి, బ్రహ్మాండంగా వాళ్ళందరూ గొప్ప వాళ్ళు అయ్యేటట్టుగా మార్చి పూర్చి నాది. అలాగే మరి మీకు మానసిక పరంగా ఎటువంటి సమస్యలు ఉన్నా కానీ సార్ని మీరు వ్యక్తిగతంగా సంప్రదించాలి అనుకుంటే వారి అపాయింట్మెంట్ తీసుకుని మీరు సంప్రదించవచ్చు. హైదరాబాద్ పరిసర ప్రాంతాల ప్రజలు అయితే కనుక నెంబర్ చెప్తున్నా నోట్ చేసుకోండి, 9393112021. అలాగే వైజాగ్ పరిసర ప్రాంతాల ప్రజలైతే కనుక వైజాగ్ నెంబర్ చెప్తున్నాను, 9440633610. ఈ నెంబర్స్కి కాల్ చేసి అపాయింట్మెంట్స్ తీసుకోవచ్చు. అలాగే మీ స్కూల్స్లో కానివ్వండి, పాఠశాలలో కానివ్వండి, ఎక్కడైనా కానీ కాలేజెస్లో కానివ్వండి, సార్ ద్వారా క్లాసెస్ మీరు తీసుకోవాలి అనుకున్నా, కౌన్సిలింగ్ తీసుకోవాలి అనుకున్నా కానీ మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 9848190302. ఈ నెంబర్కి కాల్ చేసి సార్ అపాయింట్మెంట్స్ తీసుకుని మీరు సంప్రదించవచ్చు. అలాగే సార్ ఇప్పుడు మామూలుగా